అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా భారతదేశమే కాదు ప్రపంచ మొత్తంలో కూడా ఎవరికి లేనన్ని బిరుదులు ఎవరు చదవనన్ని చదువులు 18 డిగ్రీలు పొందిన ఏకైక ప్రపంచ మేధావి డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి కార్యక్రమం ఈ రోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నాం డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారు అనగారిన కుటుంబంలో పుట్టి అనేక రకాలుగా కుల వివక్షకు గురై చదువుకునే రోజుల్లో పాఠశాల గదుల్లోకి రానియకపోతే కిటికీల దగ్గర నుండి చదువుకున్న వ్యక్తి తాగడానికి గులాయి నీళ్ళకు పోతే నల్ల దగ్గరికి రానియని పరిస్థితి తాగే నీళ్ళు స్నానం చేసడానికి చెరువు దగ్గరికి పోతే చెరువు ముట్టుకొని అని పరిస్థితి దేవాలయానికి పోతే దేవుడి దగ్గరికి రానియని పరిస్థితి అనేక కటిక దరిద్రం నుండి కసితో కష్టపడి చదువుకొని పోషక పదార్థాలు లోపం వల్ల అంటే తినడానికి తిండి కూడా సరిగ్గా పెట్టలేని పరిస్థితులలో నాకు నా కుటుంబం కంటే బహుజనుల భవిష్యత్తే నాకు ముఖ్యం అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ ఒకరిగా ఉండాలని వారి కోసమే నా జీవితం అని చెప్పేసి భారతదేశానికి స్వతంత్రం ఎంత ముఖ్యమో బహుజనులకు వారి బతుకుదెరువు అంత ముఖ్యమని చెప్పేసి తన జీవితకాలాన్ని మొత్తం కూడా బహుజనుల కోసమే ధారపోసిన మహనీయుడు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు ఈరోజు దురదృష్టం డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు చనిపోయిన దినాన్ని బాబ్రీ మసీదును కూలగొట్టడం కూడా జరిగింది ఈ రోజును బ్లాక్ డేగా కూడా జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వము హిందుత్వాన్ని రాజకీయాలకు జొప్పించి భారతదేశంలో మత శిక్షను రేపే ప్రయత్నం చేస్తూ ఉంది ఏనాడు కూడా బహుజనులు ముస్లింలు వేరుగా ఎన్నడూ కూడా లేరు బహుజనులలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కలిస్తేనే అది బహుజనుల కిందకు వస్తుంది ఆనాడు 1927లో మనుశాస్త్రాన్ని డిసెంబర్ 25వ తారీఖు నాడు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు తగలబెట్టడం జరిగింది మనుశాస్త్రంలో మను సిద్ధాంతం ప్రకారమే ఈరోజు భారతదేశంలో ఉన్నన్ని కులాలు కానీ మతాలు కానీ ఇవన్నీ కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా కులాలు ఉండవు ఇన్ని మతాలు ఉండవు ఇంతమంది దేవుళ్ళు ఉండని పరిస్థితి మరి ఇంతమంది హక్కులను కాపాడడానికి భారతదేశంలో ఏ ఒక్కరు కూడా ముందుకు రాని పరిస్థితులలో మనకు డాక్టర్ భీమరావు అంబేద్కర్ అంతకు ముందు అంబేద్కర్ కంటే ముందు ప్రభుత్వానికి పన్నులు కట్టే వాళ్ళకే ఓటు హక్కు ఉండేది మెట్రికులేషన్ చదువుకున్న వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఉండేది ఆ పరిస్థితుల నుంచి వెళ్ళి భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఆడ మగ
अन्नी वर्गाल वरकु बीदालकु धनवंतुलकु कोटीश्वरुडिकी पूटिकी गति लेनी वाळ्ळकु कूडा ओटु हक्कु कल्पिंचि देशान्नि एनकट रोजुलल्लो देशान्नि पालिंचालंटे राणुल कडुपुलो राजुलु पुट्टेवाळ्ळु ఆ రాణి కడుపులో పుట్టినట్టుగా వాడు రాజు అయ్యేవాళ్ళు కానీ అంబేద్కర్ గారు రాజులు బ్యాలెట్ బాక్స్లో పుట్టే విధంగా ఓటు అక్కడ తీసుకొచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలందరూ కోరుకొని మరి ఎవరికి ఓటేస్తే వాళ్ళే ఈరోజు రాజులు అవుతా ఉన్నారు సో అలాంటి ఓటు హక్కును కల్పించి మాట్లాడే హక్కు పౌర హక్కులు మొత్తం కూడా ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరికీ బ్రతికే హక్కు మాట్లాడే హక్కు ఉద్యోగం చేసే హక్కు ఉద్యోగ భద్రత హక్కు ఈ రకంగా అనేక రకాలుగా మరి అంబేద్కర్ గారు హక్కులు కల్పించడం జరిగింది ఆనాడు ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించే క్రమంలో రాజకీయ రంగంలో ఉద్యోగ రంగంలో అదేవిధంగా మరి ఈరోజు అనేక రకాలుగా లబ్ధి పొందున్న మనం ఇంకా సంక్షేమ రంగంలో కూడా రిజర్వేషన్లు కావాలి విద్యా రంగంలో ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తున్న క్రమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ బీసీల గురించి నీకు మాట్లాడే హక్కు లేదు వారి గురించి మాట్లాడొద్దని చెప్పేసి అడ్డుపడడం వల్ల ఆనాడు రాజకీయ రంగంలో ఎస్సీలకు రాజకీయ రంగంలో రిజర్వేషన్ వచ్చినా ఈరోజు బీసీలకు ఈరోజు వరకు కూడా రిజర్వేషన్ లేని పరిస్థితి అదేవిధంగా మహిళలకు రాజకీయ పరంగా మహిళలకు కూడా రాజకీయ రంగంలో ప్రవేశం ఉండాలి వారి వాటా వారికి రావాలని హిందూ కోడ్ బిల్లు తీసుకొచ్చి చివరికి మహిళల కోసము తన న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసే పరిస్థితి ఈరోజు మహిళలు చదువుకునే హక్కు మాట్లాడే హక్కు తర్వాత ఉద్యోగం చేసే హక్కు ఉద్యోగ భద్రత హక్కు లోన్లు పొందే హక్కు ప్రజాప్రతినిధులుగా ఎదిగే హక్కు ఎవరు కల్పించారంటే ఈరోజు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఈరోజు మహిళల పక్షపాతి అంబేద్కర్ గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా తండోపతండాలుగా మగవాళ్ళందరూ మీటింగ్లకు దూరం ఉంటే మహిళలు మొట్టమొదటిసారిగా అంబేద్కర్ గారిని ఆశీర్వదించడం వల్ల ఆయన మహిళా పక్షపాతిగా మహిళల ఆత్మగౌరవం కోసం అప్పటి వరకు ఏ కేంద్ర మంత్రి కూడా పదవులకు రాజీనామా చేయలే మరి ఆ విధంగా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు తన న్యాయశాఖ మంత్రి పదవి మహిళల కోసము రాజీనామా చేసిన పరిస్థితి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు భారతదేశంలో మతపరమైన విద్వాంసులు సృష్టించి మరి ఈరోజు హిందూ మతాన్ని జొప్పిస్తూ రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు అంబేద్కర్ ఇజాన్ని అంబేద్కర్ ఆలోచన విధానాన్ని రూపుమాపాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దళితులు బహుజనులు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కూడా ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది అంబేద్కర్ చెప్పిన మాట రాజ్యాధికారము మాస్టర్ కీ కావాలి దళితులందరూ కూడా అది పాలకులుగా కాకుండా పాలితులుగా కాకుండా పాలకులుగా ఉండాలని చెప్పేసి మనము రాజులుగా ఎదగవలసానికి అవకాశము ఈరోజు మనకు అంబేద్కర్ గారు కల్పించడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటికీ మరి అగ్ర కులాల ఆధిపత్యం ఇప్పటికీ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది వీటన్నిటి మీద ఆనాడే అంబేద్కర్ గారు పోరాటం చేసి మనందరికీ మార్గదర్శకుడు అయ్యిండు ఆయన వర్ధంతి రోజు మనం అందరం కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ఆయన చూపిన మార్గంలో నడవడానికి మనం అందరం కూడా పునరాంకితం కావాలని మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేస్తూ రేపు రాబోయే రోజులలో దళితుల హక్కుల కోసం బహుజనుల హక్కుల కోసం అదేవిధంగా భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా కలిసి అంతిమ లక్ష్యం రాజ్యాధికారమే మాస్టర్ కీగా మనం అందరం కూడా ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఉదయం మరి హైదరాబాద్లో తర్వాత వివిధ సమావేశంగా ముగించాలనే ఉద్దేశంతో ఈరోజు నియోజకవర్గ కేంద్రంలో మండల కేంద్రాల్లో చేసినప్పటికీ నియోజకవర్గ కేంద్రంలో ఈ కార్యక్రమం చేయాలని మారప్పక రవి మరి నేను ఆ రోజు ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ విగ్రహం పెట్టే క్రమంలో వారు చైర్మన్గా నేను చైర్మన్గా ఉండి ఆ రోజు కార్యక్రమం చేయడం జరిగింది అందుకనే రాబోయే మళ్ళీ ఏప్రిల్ 14 వరకు ఇదే స్థానంలో ఒక
నియోగవర్గం లెక్కలని విధంగా ఒక మంచి విగ్రహాన్ని స్థాపించాలని ఆలోచనతో ముందుకు పోతున్నాం. అందరి సహకారం కావాలని కోరుకుంటూ తప్పకుండా 1978 నుండి గణపురం నియోగవర్గం ఎస్సీ నియోగవర్గంగా ఉండి స్థానికుడు ఎమ్మెల్యే కావాలని ఆలోచనతో మీ అందరి ఆశీర్వాద బలంతో గత ఆయన మార్గంలో నడవడం వల్ల నేను పిల్లల డాక్టర్ అయినా నా పిల్లల డాక్టర్ లైన్లు ఈ రోజు గణపురం నియోజకవర్గం రిజర్వేషన్ కావడం వల్ల 4 సార్ల ఎమ్మెల్యే సేవ చేసే అవకాశం వారి భిక్ష అని చెప్పేసి నేను సభ్యులందరూ కూడా రాబోయే తరాలకు మార్గదర్శకంగా ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారి ఆశయాలను ముందుకు తీసుకుపోదాం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం.